మహాగణుడు మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత దినాల్లో మా యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అనేక మంది మాకు కాల్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. కొంతమంది ప్రార్థన వసతులు ప్రమీల గారు, అదేవిధంగా ఐజాక్ గారు కొంతమంది మాకు కాల్ చేసి మాట్లాడారు. ఆ విషయాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఒక భక్తుడు ఒక పాట రచించిన విధంగా శత్రువుని ఎదుర్కొనే సర్వాంగ కవచంగా మన వాక్యం ఉంటుందని ఒక భక్తుడు పాట రచించిన విధముగా మనం ఒక శత్రువుని ఎదుర్కోవడానికి ఏ విధంగా అయితే ఆయుధం అవసరమో ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనకు సాతాన్ని ఎదుర్కోవడానికి ఒక కవచం అనేది అవసరం. అది మనకి ఉండాలంటే వాక్యం లేదంటే విశ్వాసంలో స్థిరత్వం కలిగి మనం ఉండాలి కనుక ఈ యొక్క సమయంలో వాక్యంలో పెంపొందించడానికి లేదంటే ఆత్మీయతను పెంపొందించేసుకోవడానికి వాక్యం అనేది మూలం కనుక వాక్యంతో మేము సిద్ధంగా ఉన్నాం. వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అంతకన్నా ముందుగా ప్రార్థించి వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనే ప్రోగ్రాం ద్వారా టెడ్డీ టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రచారం కొరకు వాక్య నిమిత్తము మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగినటువంటి యేసయ్య, నీ ఘనమైన నామమును బట్టి నీ కొందనములు స్తోత్రములు నాయన. ఈ దినము మరి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ప్రోగ్రామ్ను మీరు అద్భుతంగా మా కొరకు మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ దాస్సుని నీ సిలువ చోట్ల మరుగుపరుచుకొని విత్తబడేటువంటి వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లుగా నీ బిడ్డలకి ఏ ఆహారము కావలసి ఉన్నదో ఆహారాన్ని మాకు సమృద్ధిగా మీరు అందజేసి మహిమను పొందమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 7:24-25 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ట్రినిటీ ఎవ్రీడే డైరెక్ట్స్ యు టెడ్డీ. ట్రినిటీ ఎవ్రీడే డైరెక్ట్స్ యు అనగా త్రిత్వమైనటువంటి దేవుడు అనుదినము నడిపించును అనేటువంటి మంచి టైటిల్తో ఒక క్రిస్టియన్ ఛానల్ని నెల్లూరులో నడిపిస్తున్నటువంటి టెడ్డీ టీవీ బృందానికి, అనగా లోయల్ సార్ గారికి, వారి కుటుంబానికి, వారి సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం దీన్ని ఎంతగానో అభినందించాలి. ఈ ప్రయత్నం ద్వారా అనేకులు ప్రభు వాక్యం చేత పట్టబడాలి, ఉజ్జీవింపబడాలి. మంచి సంకల్పం ప్రభు రాకడ వరకు కొనసాగాలని కోరుకుంటున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7:24-25 వచనాలు మనం చదువుకొని లేకపోతే అందులోంచి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలిగిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చాలండి. గతంలో లేతే 2-3 ఎపిసోడ్ల క్రితం ఇదే వాక్య భాగాన్ని తీసుకొని పడిపోనటువంటి ఇల్లు అనేటువంటి టైటిల్తో ఒక 3 పాయింట్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు అదే టైటిల్తో కాకుండా బుద్ధిమంతుని ఇల్లు అనేటువంటి టైటిల్తో మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తి బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా అనేది ప్రాముఖ్యం కాదు, కానీ వాడు జరిగించిన నిర్మాణం అది నాశనానికి లొంగకుండా నిలవబడ్డం అనే దాన్ని బట్టే బుద్ధిమంతుని ఇల్లు అనేదాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అనగా ఇంచుమించు గత 11 ఎపిసోడ్లో కొండ మీద ప్రసంగం నుంచే మనం వేరువేరు విషయాలు ఆలోచించాం. ఇది 12 ఎపిసోడ్. ఇంతటితో కొండ మీద ప్రసంగం యొక్క దాని యొక్క వివరణ పరంపరలో ఆ సందేశాలు ఎపిసోడ్ నేను ఇక్కడ ముగించేస్తున్నా. తర్వాత వేరొక విషయాల గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతవరకు కొంతకాలం కొత్త నిబంధన నుంచి కొద్దిగా బోధించుకున్న తర్వాత మెల్లగా పాత నిబంధన, కొత్త నిబంధన ఇలాగ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రోగ్రాం ఇంకా మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా ఇంకా వేరు వేరు విధానాలుగా జరిగించాలనే ఆలోచన మాకుంది.
అవసరమైతే రాబోయే దినాల్లో రాబోయే ఎపిసోడ్లో చెప్పబడిన ప్రసంగం మీరు సంపూర్ణంగా వింటున్నారా లేదా అని పరీక్షించడానికి ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తాము. అలానే గడువు తేదీలోపు మీరు వాటికి జవాబులు చెప్పగలిగితే ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా చెప్పగలిగితే మేము చక్కటి ఆత్మ సంబంధమైన లేకపోతే ఆత్మీయ బహుమతిని మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎలాగైనా మీరు ఈ మాటలు వినాలి లేకపోతే ఈ కార్యక్రమం చూడాలి అనేది మా యొక్క ఉద్దేశం. మా ప్రయాసం వ్యర్థం కాదు, కాకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. కనుక దయచేసి ఈ కార్యక్రమాలను ఇంకా జరుగునట్లుగా మీరు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. ప్రోత్సహించడం అంటే మీ దగ్గర నుంచి మేము ఎటువంటి ధనాన్ని మేము ఆశించడం లేదు. మీ దగ్గర నుంచి మేము ఆశిస్తున్నది ఒకటి, ప్రార్థనను మేము కోరుకుంటున్నాం. రెండవది మీరు ఇతరులకు దీన్ని పరిచయం చేయడం, ఈ రెండింటిని మాత్రమే కోరుకుంటున్నాం. అందుకొరకే దీంట్లో మా అకౌంట్ నంబర్ కానీ ఎటువంటి వివరాలు మేము వేయడం లేదు. కనుక ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని సేవలో భాగంగా లేకపోతే ఈ సువార్తీకరణ ఉద్యమంలో లేకపోతే ఈ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి వాక్య వివరణ ఉద్యమంలో మీరు పాలిభాగస్తులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కొంతమందికి టీవీలో ప్రార్థన చేయాలనో పాడాలనో లేదా బైబిల్ రీడింగ్ చేయాలని ఆశ ఉంటుంది. అటువంటి వారు మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఈ టీవీ స్క్రీన్లో కనిపించేటువంటి నంబర్, బ్రదర్ లివింగ్స్టన్ గారి నంబర్ని మీరు సంప్రదిస్తే వారు మేము షూటింగ్కి వెళ్ళేటువంటి టైంలో మీకు తెలియజేస్తారు. మీరు ఆ సమయంలో వచ్చి మీరు గ్రీటింగ్స్ చెప్పచ్చు, లేదంటే మీరు ప్రార్థన చేయొచ్చు. రెండు ప్రార్థనలు, మొదటి స్టార్టింగ్ ప్రేయర్ కానీ ఎండింగ్ ప్రేయర్ కానీ లేకపోతే బైబిల్ రీడింగ్ కానీ ఇటువంటి అన్ని చేయొచ్చు. కనుక ఈ అవకాశం మీకుంది. కార్యక్రమంలో మీరు ఉచితంగానే పాలి భాగస్థులు కావచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. మనం మత్తయి సువార్త 7:24-25 వచనాలు మనం చదువుకున్నాం. అందులోంచి అనగా యేసు ప్రభు తన ప్రసంగం యొక్క ముగింపులో చెప్పినటువంటి మాటలు కొద్దిగా ఆలోచిస్తున్నాం. అనగా ముగింపులో చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఉంది, ఆరంభంలో చెప్పిన మాటలకు ప్రాధాన్యత లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. యేసు ప్రభు పలికిన ప్రతి మాటకి ప్రాముఖ్యత ఉంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా లోతుగా ఆలోచించాలి మనం. దాన్ని ఏదో థియోలాజికల్గానో ఫిలాసఫికల్గానో లేదా సైకలాజికల్గానో కాదు మనం ఆలోచించాల్సింది. దాన్ని ఆత్మీయంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుని వాక్యంలో తిమోతి పత్రికలో రాయబడింది. అనగా మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక మాంసపు ముక్క, ఇది కోడి మాంసము మరేదైనా జంతువు మాంసం ముక్క అయినా తీసుకొని అలాగే మనం వండుకొని తినం. కానీ అలా వండుకొని తిన్నప్పుడు దానిలో కావలసినటువంటి ఆ మసాలా దినుసులు లేకపోతే మసాలా అంతా చేరదు, అది కలవదు. కానీ అదే సమయంలో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, లేదు అంటే ఇంకా మరీ చిన్న 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 ముక్కలుగా ఏమంటారు కైమా చేసినట్టుగా చేస్తే ఈ పెద్ద పెద్ద ముక్కలు ఉడికి ఉడకనట్టుగా ఉన్నటువంటి పచ్చిగా ఉన్నటువంటి ముక్కలు రుచిగా అనిపించదు. కానీ ఈ మసాలా అంతా బాగా ఎక్కువ కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ కైమా లేకపోతే ఈ కీమా చాలా చక్కగా రుచిగా ఉంటుంది. అనగా దేవుని వాక్యాన్ని స్లోగా గ్రాడ్యువల్గా లేకపోతే నిదానంగా కూర్చొని హడావిడిగా చేయాల్సిన కార్యక్రమం కాదు దేవుని వాక్యం వినడం. హడావిడిగా చేయాల్సిన కార్యక్రమం కాదు దేవుని వాక్యం వినడం. హడావిడిగా చేయాల్సింది కాదు ప్రార్థన చేయడం. హడావిడిగా చేయడం కాదు దేవుని సన్నిధిలో గడపడం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటాడు. అనగా సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు గురించి రాయబడితే ఇక్కడ యేసు ప్రభు బుద్ధిమంతుడు గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ జ్ఞానవంతురాలు ఉంది, మూడు రాలు ఉంది. ఇక్కడ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు ఉన్నారు. అక్కడ ఒక ఆయనేమో లేకపోతే ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, ఒక ఆమె ఏమో ఇంటిని తన చేతులతోనే ఊడబెరుక్కుంది. ఇక్కడ ఇద్దరు కట్టుకున్నారు, ఒకరి ప్రమేయం లేకుండా లేకపోతే ఇద్దరి ప్రమేయం లేకుండా వానలు లేకపోతే వరదలు లేకపోతే గాలి వచ్చింది, ఒక భవనం మాత్రమే నిలిచింది, మరొకటి చిరునామా కోల్పోయింది లేకపోతే కూలిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అనగా ప్రతి కట్టడానికి మేము గత 14-15 సంవత్సరాలుగా ఒక పత్రికను ప్రచురిస్తున్నాం, దాని పేరు పునాది. మీరు ఆ పునాది మాసపత్రిక కావాలంటే నేడే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఆ పత్రిక అలా పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి కట్టడానికి అవసరం పునాది, ప్రతి క్రైస్తవునికి క్రీస్తు అనే పునాది యొక్క అవసరం ఉంది. మన లేఖనాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాడు ఎలా ఉన్నాడు అంటే, వాడు అంటే ఒక వ్యక్తిని గురించి మాత్రమే కాదు, బుద్ధిమంతులు అని ఎంచుకోదగిన వాళ్ళు. నువ్వు బుద్ధిమంతుడివా కాదా అనేటువంటి టెస్ట్ చేస్తే ఆ టెస్టింగ్ ఎలా ఉంటుందంటే నువ్వు వాక్యాన్ని వినడం మాత్రమే కాదు విని అన్వయించుకొని ఉన్నట్లయితే నేను బుద్ధిమంతుడు అంటారు. కేవలము వాక్యం వినేవాడు బుద్ధిమంతుడు కాదు, వాక్యం విని వాక్యాన్ని
అన్వయించుకునేవాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఒకవేళ వాక్యం విని అన్వయించుకోకపోతే వాడు సగం అల్పజ్ఞాని లేదా అర్ధజ్ఞాని, ఇంకా చెప్పాలంటే మిడిమిడి జ్ఞానం. చాలామందికి మిడిమిడి జ్ఞానం ఎక్కువ. మిడిమిడి జ్ఞానం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి మనకు. దేవుని వాక్యంలో పూర్తి అవగాహన, సంపూర్ణ అవగాహన మనకు కలిగి ఉండాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీరు క్రీస్తు యేసును స్పష్టముగా తెలుసుకున్నవారై. క్రీస్తు యేసునంట స్పష్టంగా తెలుసుకోవాలట. అక్కడే పక్కనే రాయబడిన మాట ఏంటంటే అదే వాక్యంలో, అలా జరిగితే మీకు ఆదరణ లభిస్తుంది. అనగా క్రీస్తు యేసును స్పష్టంగా తెలుసుకుంటే, తెలుసుకుంటున్నారు కానీ స్పష్టంగా తెలుసుకుంటే, విత్ క్లారిటీ, కన్ఫ్యూజన్ లేకుండా స్పష్టంగా తెలుసుకుంటే మన హృదయాల్లో ఆదరణ లభిస్తుంది. ఆదరణ కూడికల ద్వారా ఆదరణ లభిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తును స్పష్టంగా, దేవుని వాక్యంలో గుప్తమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నప్పుడు మాత్రం ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి, ఎరగడానికి, అర్థం చేసుకోవడానికి లేఖనాలు మనకు సహాయం పడతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇందులో మనం ఆలోచించాల్సిన విషయాలు, 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పునాది అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని, బండ మీద పునాది వేసుకున్నాడు ఒకడు. ఒకడు బండ మీద కాదు, ఇసుక మీద పునాది వేసుకున్నాడు. ప్రపంచంలో ఎవడు ఇసుకను ఆధారంగా చేసుకొని లేకపోతే పునాదిగా చేసుకొని ఇల్లు కట్టడు? వీడికి ఏమైందో, ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడో ఏంటో మరి తెలియదు, కానీ వీడు పైకి పైన రూపాన్ని చూసుకొని లేకపోతే అలాగుంటే బాగుండనుకొని పై రూపానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ అడుగునున్న దానికి, అదృశ్యమైన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. చాలామంది కూడా బయట ఉన్న దానికే ప్రాధాన్యత ఇస్తారు, అనగా శరీరానికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ అదృశ్యంగా ఉన్నటువంటి ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ ఆత్మ కోసమే శరీరం ఉంది, కానీ శరీరం కోసం ఆత్మ లేదు. ఒకళ్ళు ఈ ఆత్మ లేకపోతే శరీరం మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మకు ఒక వస్త్రంలాగా, ఒక చొక్కాలాగా, ఒక సూట్లాగా, కోటులాగా, ఒక చీరలాగా ఈ శరీరం పనికొస్తున్నంతవరకే, కానీ ఆత్మ విడిచిపోయిన తర్వాత శరీరం ఇంకా జీవంతో ఉండే అవకాశం లేదు. ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, వెంటనే జరిగేటువంటి విషయం. లేకపోతే దూర ప్రాంతం నుంచి ఎవరో రావాలి, కొడుకు రావాలి, అల్లుడు రావాలి, కోడలు రావాలి అని చెప్పేసి ఒక 4 రోజులు భూస్థాపన సమాధి కార్యక్రమం వాయిదా వేయొచ్చేమో, కానీ అలాగని ఇది మా నాన్నగారి దేహం, మా అమ్మగారి దేహం, ఇది ఇక్కడే ఉండాల్సింది అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళంతవరకు అప్పటిదాకా అయ్యగారనో పాస్టర్ గారనో లేదా సార్ అని అన్నవాళ్ళు బాడీ అంటున్నారు. దాని పేరు మారిపోయింది, దాని పేరు శవం అయిపోయింది. దేహం తీసుకొని వచ్చారు, ఆ పార్థివ దేహము, భౌతికమైన దేహం అన్నారు. అప్పటిదాకా అయ్యగారండి, లేదా డైరెక్టర్ గారండి, లేదా ఇంకా ఏదో అన్నటువంటి వాళ్ళు క్రమంగా ఇప్పుడు ఇంకా బాడీ రాలేదా? బాడీయా? బాడీ ఏంటి అని ఒక చోట అడిగాను. అదేనండి, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క దేహం. అప్పటి వరకు ఆయనకు మంచి బిరుదులు, పేర్లు ఉన్నాయి, కానీ తర్వాత ఆయనకు ఓ పేరు వచ్చింది. ప్రతి వాడికి నువ్వు అందగాడివైనా, చందగాడివైనా, ఆటగాడివైనా, పాటగాడివైనా నీకు గుర్తుపెట్టుకో, నీకు నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఆ పేరు, నీ పేరు బాడీ, డెడ్ బాడీ, శవం నీ పేరు, నీ పేరు దేహం. అంతేకాని నీకు ఒక పెద్ద పెద్ద పేరు రాదు. చచ్చిపోయిన తర్వాత నీకు ఇంకో పెద్ద గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నావు? లేదు. భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఒక పేరు, కానీ నిత్యత్వంలో జయించువానికి కూడా దేవుడు ఒక పేరు ఇస్తాడు. జయించువానికి తెల్లరాతిని ఇస్తాను, ఆ తెల్లరాతి మీద ఒక కొత్త పేరు ఉన్నది, అది జయించువానికి మాత్రమే, పొందిన వానికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అని ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఒకటి వాక్యపు పునాది మీద. వాళ్ళు వాక్యాన్ని పునాదిగా చేసుకొని వాళ్ళు తమ జీవితాల్ని, యూదులు, దేవుని వాక్యంలో అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో రాయబడింది, ఇల్లు కట్టువారు అని రాయబడింది. ఇల్లు కట్టువారు నిషేధించు రాయి, లేకపోతే నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టువారు ఎవరు? బేల్దారుల గురించో లేకపోతే ఇంజనీర్ల గురించి కాదు అక్కడ మాట్లాడింది. దేవుని వాక్యం విని తమ జీవితాన్ని కట్టుకుంటున్నవారు, అనగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, వాళ్ళకు ఒక పేరుంది, ఇల్లు కట్టువారు. ఇల్లు కట్టుకోవాలంటే మాకు సొంత ఇల్లు ఉంది కదండి, మళ్ళీ ఇల్లు కట్టుకునేది ఏంటి అని మాట్లాడతారేమో, దాని గురించి ఇల్లు, మనమందరము వీఆర్ ద బిల్డర్స్, మనందరము బిల్డర్స్గా ఉన్నాం, మనం కట్టుకుంటున్నాం మన జీవితాన్ని. ఇంకా దీని పని ఇంకా పూర్తి కాలేదు. దీని పని పూర్తి అవడానికి ప్రభువు రాకడలో దీని పని పూర్తి అవుతుంది అంతవరకే. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయాన్ని మనం గమనిస్తే, ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, 21వ వచనం మాత్రమే చదువుకుందాం, ఇంకా కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి.
నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగరని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, అధ్యాయంలో 6 సార్లు మీకు ఇలా కనిపిస్తుంది, నేను మీతో చెప్పున్నదేమనగా. మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా. 21వ వచనంలోను, తర్వాత 23వ వచనంలోను, 31లోను, 33లోను, 38లోను, తర్వాత 43లోను, వీటన్నిటిలో మీరు విన్నారు కదా, విన్నారు కదా, విన్నారు కదా అని దాంతటితో ప్రభు ఆపలేదు. కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, ఐ వాట్ ఐ సే అంటూ యూ, నేను మీతో చెప్పున్నదేమనగా. ధర్మశాస్త్రం అలా చెప్పింది, దట్స్ ఓకే. ధర్మశాస్త్రం చెప్పిందాన్ని కొట్టేయడానికి నేను రాలేదు. మీరు అలా తలుస్తున్నారేమోనో, దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. దాన్ని రద్దు చేయడానికి రాలేదు నేను. ఎందుకంటే ఆయన పెదవులు గుండా వచ్చినటువంటి మాట ఆయన రద్దు చేసేటువంటి దేవుడు కాదు అని 89వ కీర్తనలో రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, మనము విశ్వాసమును బట్టి ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? నో, మన విశ్వాసాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నామని రాయబడింది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, నేను మీతో, మీరు ఏదో విన్నారు, ప్రవక్తలు చెప్పింది విన్నారు, ధర్మశాస్త్రంలో చెప్పింది విన్నారు అనగా వాక్యాన్ని, ఆ వాక్యాన్ని, పాత నిబంధనలోని వాక్యాల్ని ఆధారంగా చేసుకుని మీరు కట్టుకుంటున్నారు అనగా ఈ బుద్ధిమంతుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, వాక్యాన్ని, వాక్యమనే బండను ఆధారంగా చేసుకొని, పునాదిగా చేసుకొని తన ఆత్మీయ జీవితపు భవనాన్ని కట్టుకున్నాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరొక పునాదిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం విన్నప్పుడు ఏమవుతుంది? 2 వాక్యాలున్నాయి. 1, పూర్వీకులు మీతో చెప్పింది, దట్స్ ఓకే. 2వ వాక్యం ఉన్నది, నేను మీతో చెప్పున్నది ఏమనగా, అనగా ప్రభువు చెప్పినది. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను, వాక్యం అనేది 2 విధాలుగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యం ఒకటే, వాక్యం ఒకటని చెప్తుంటే ఈ వ్యక్తి ఏంటి 2 విధాలుగా ఉందంటున్నాడు అని అనుకుంటున్నారేమో. వాక్యము ఒకటి, ముద్రించబడినటువంటి, లిఖించబడినటువంటి వాక్యం, రిటర్న్ వర్డ్ లేకపోతే ప్రింటెడ్ వర్డ్, దాన్నే లోగోస్ అన్నారు. ఇది మొదటి, అనగా బైబిల్ మొత్తం లోగోస్. తర్వాత ఇంకొక వాక్యం ఉంది, దాన్నే గ్రీకు భాషలో రేమా అన్నారు. రేమా అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యం, రివీల్డ్ వర్డ్. వాక్యం అంతా ఒకటేనండి, కాకపోతే 2 విధాలుగా ఉంది, 1 లోగోస్ అని, 2 రేమా అని చెప్పబడింది. రేమా అనే మాట యొక్క అర్థం ప్రత్యక్షపరచబడినటువంటి, బయలుపరచబడినటువంటి వాక్యం అని. లిఖించబడిన వాక్యములో నుంచే ఒక వ్యక్తిగతమైన జీవితానికి కావలసినటువంటి ప్రొఫెటిక్ వర్డ్ అనగా ప్రవచనాత్మకమైన మాట లభిస్తుంది. అనగా వాక్యము 2 విధాలుగా ఉందని, లోగోస్ అని, రేమా అని, దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం అనగా పూర్వీకులు మీతో చెప్పింది లోగోస్. కానీ ప్రభువు మనతో చెప్తున్నటువంటి మాట, ప్రభువు మనకు దాని గురించి, దాని మీద వెలుగు కలుగజేసి, లేదా ఆ వాక్యాన్ని మనకు అవగాహనలోకి తీసుకువస్తున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, పూర్వీకులు మీతో చెప్పినది అంతా బాగానే ఉంది, దాన్ని చెప్పినప్పుడల్లా యేసు ప్రభు నేను మీతో చెప్పున్నదేమనగా అని ఆయన చెప్పాడు. అనగా ఆయన చెప్పినప్పుడు, ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు విశ్వాసం కలుగుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నేను మీతో ఈ మాటలు చెప్పి ఉన్నాను కనుక మీరు పవిత్రులై ఉన్నారు. ఆయన మాట్లాడితే ఏదో జరుగుతుంది. కొంతమంది వచ్చి యేసును బంధించడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, ఈయన మాట్లాడినట్టు ఏ మనుషుడునూ మాట్లాడలేదు, యేసు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. ఒకవేళ ప్రపంచంలో ఎంత వాక్చాతుర్యం కలిగిన వారైనా ఉండొచ్చు, కానీ యేసు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు, మాట్లాడలేదు. దేవుని వాక్యం మనం గమనిస్తే ఆయన మాటలు అంత శక్తి కలిగినవి. కీర్తన గ్రంథంలో గమనిస్తే ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో గమనిస్తే ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడిరి అని రాయబడింది. చూడండి, యేసు యొక్క మాటలు అద్భుతమైన మాటలు. యేసు మాటల గురించి, యేసు స్వరాన్ని గురించి చరిత్రకారుడైనటువంటి, యూదా చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలు మీకు గుర్తు చేస్తాను. ఎవరైనా సరే ఆయన చెప్పిన మాట, యేసు స్వరాన్ని, యేసు శబ్దాన్ని ఒక్కసారి వింటే దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా ఉంటుందట యేసు స్వరం. అంతేకాదు, ఏదో ప్రతిధ్వనిలాగా, ఏదో ఎకోలాగా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా విస్తారమైన జల ప్రవాహముల వంటి ధ్వని, యేసు యొక్క స్వరము,
ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది ఉణుకు లేకుండా గద్గద స్వరాలు లేకుండా మాట్లాడుతుంటే కణేలు కణేలు మని మాట్లాడుతున్నాడు అని అంటారు చూసారా. అలాగనమాట, అంత స్పష్టతతో యేసు మాట్లాడిన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని. అందుకనే చూడండి, కొండ మీదకి ఎక్కి 5,000 మందికి లేదా 8,000 మందికి ప్రసంగం చేస్తున్నాడు. ఈ రోజుల్లో మైక్ సిస్టమ్ ఇవన్నీ పెట్టుకొని 50 మందికి ప్రసంగించాలంటే కష్టంగా ఉంది. ఆ దినాలు ఇవేమీ లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో, కొండల్లో యేసు ప్రభు ప్రసంగం చేశాడు. ఆయన స్వరము, ఆయన యొక్క వాయిస్ అటువంటిది. కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోవా స్వరము ఎలాగుంటుంది అనేటువంటి కొన్ని వేరువేరు విషయాలు చెప్పబడ్డాయి. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, దైవస్వరము లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వారు పునాదిగా చేసుకున్నారు. రెండవది విశ్వాసమును వాళ్ళు పునాదిగా చేసుకున్నారు. వాక్యము ద్వారా వచ్చిన విశ్వాసం కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినుట వలన? సినిమా స్టోరీలు వినుట వలన కాదు, సీరియల్ కథలు వినుట వలన కాదు, కానీ క్రీస్తును గూర్చిన మాటను వినుట వలన, క్రీస్తు మనతో పలికిన మాటలు వినుట వలన. దీనివల్ల మనలో విశ్వాసం పుట్టుకొస్తుంది, మనలో విశ్వాసము ఏమంటుంది ఇంకా ఆవిర్భవిస్తుంది, మనలోంచి విశ్వాసం బయటికి తన్నుకొస్తుంది. అది మనం గమనించాల్సిన విషయం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం విశ్వాసాన్ని పునాదిగా చేసుకున్నారు వాళ్ళు. అందుకని ఆ బుద్ధిమంతుడు అతని భావన నిలిచింది. విశ్వాసం కాకుండా లేదా వాక్యం కాకుండా భౌతికంగా ఏదో కట్టుకున్నాడు, ఫార్మాలిటీగా తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. అది అందంగా కనిపించింది 4 రోజులు మాత్రమే, కానీ ఒకరోజు అననుకూల పరిస్థితుల మధ్యలో అది కూలిపోయింది అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ 11వ వచనం వేయబడినది తప్ప ఈ పునాది, దిస్ ఫౌండేషన్ ఈస్ జీసస్ క్రైస్ట్, లేకపోతే క్రైస్ట్ జీసస్. వేయబడినది తప్ప మరొక పునాది ఎవరిని వేనేరడు. అనగా అపొస్తలే పౌలు చెప్తాడు, నేను ఒక పునాదిని వేశాను, క్రీస్తు అనేటువంటి పునాదిని వేశాను, వేరొకని పునాది మీద నేను వేయకుండాట్లు కట్టకుండాట్లు అన్నాడు. అనగా వేరొకడు వేరొక పునాది వేస్తున్నాడు, కానీ నేను మాత్రం క్రీస్తు పునాదిని వేస్తున్నాను. ద ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్, దాన్ని వేస్తున్నాను. అక్కడ దాని మీద కట్టుకున్నది అది స్థిరంగా ఉంటుంది, ఆ భవనం స్థిరంగా ఉంటుంది అన్నట్టుగా పౌలు మాట్లాడాడు. అక్కడ కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నట్లుగా భవనాలు లేకపోతే పని కాల్చివేయబడింది, నష్టం వచ్చిన సందర్భాన్ని అపొస్తలే పౌలు అది 3వ అధ్యాయంలో మాట్లాడాడు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, 3 విషయాలు మనం ఆలోచించాం. 1, వాళ్ళు వాక్యాన్ని పునాదిగా చేసుకున్నారు. పూర్వీకులతో చెప్పబడినది, ధర్మశాస్త్రంలో చెప్పబడింది, లోగోస్ను ఆధారంగా చేసుకొని దాన్ని పునాదిగా చేసుకొని భవనాన్ని కట్టుకున్నాడు ఆ బుద్ధిమంతుడు, లేకపోతే ఆ బుద్ధిమంతురాలు, లేకపోతే ఆ బుద్ధిమంతుడైనటువంటి యవనస్తుడు, ఆ బుద్ధిమంతుడైనటువంటి యవనస్తురాలు, బుద్ధిమంతుడైనటువంటి తండ్రి, తల్లి, స్త్రీ, పురుషుడు, సరే ఎవరైనా కావచ్చు. 2వ విషయము మనం ఆలోచిస్తున్న విషయం, విశ్వాసాన్ని పునాదిగా చేసుకొని. విశ్వాసం అనేది ప్రాథమికమైనది. నీ జీవితం విశ్వాసంతో ఆరంభమవుతుంది, నీ జీవితం ముగించాల్సింది కూడా విశ్వాసంతోనే. యేసు ప్రభువుని అంగీకరించడంతో ఆత్మీయ జీవితం స్టార్ట్ అయింది. యేసు ప్రభుని ఎలా అంగీకరించాడు? విశ్వాసంతో, కార్యాలతో క్రియలతో కాదు మనం అంగీకరించింది, విశ్వసించుట ద్వారా. ఆయన విశ్వసించాం, ఆ విశ్వాసం అనేది ఫస్ట్ స్టెప్. నీ విశ్వాస జీవితం, ఇంకా చెప్పాలంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం పేతురు గారు అంటారు, విశ్వాసమునకు బలము అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి బలము ఏదో అద్భుతం జరిగిందని కాదు, విశ్వాసానికి బలము ఏదో బిల్డింగ్ వచ్చిందని కాదు, విశ్వాసానికి బలము కుమార్తె పెళ్ళయిందని కాదు, విశ్వాసమునకు బలము బైక్ వచ్చింది, కారు వచ్చిందని కాదు. విశ్వాసమునకు బలము లేదా ఫలితము ఏంటి అంటే రక్షణ. నీకు విశ్వాసం ఉందని నువ్వు చెప్పుకుంటూ నువ్వు రక్షణ అనుభవం లేకుండా నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని నువ్వు చెప్పుకుంటున్నట్లయితే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నట్లే. విశ్వాసం యొక్క దాని మళ్ళా బైబిల్ పండితులు సేవింగ్ ఫెయిత్ అన్నారు, రక్షించేటువంటి విశ్వాసం. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, సువార్త ద్వారా వచ్చేటువంటి విశ్వాసం మనల్ని రక్షిస్తుంది, కానీ పర్టికులర్గా వాళ్ళు ఉపయోగించే రక్షించేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం నీకుందా? రక్షింపబడ్డావా? నువ్వు విశ్వసించినప్పుడు
ఇంకో మరొక మాట, విశ్వసించినప్పుడు నువ్వు ఆత్మను పొందావా అని అపోస్తుల కార్యములో 19వ అధ్యాయంలో పౌలు గారు వేసిన ప్రశ్నను మనం చూస్తున్నాం. మీరు విశ్వసించినప్పుడు అనగా రక్షింపబడినప్పుడే, ఎప్పుడో రక్షింపబడి అనేక సంవత్సరాల తర్వాత ఆత్మను పొందడం కాదు, కానీ మనం ఆత్మను పొందాల్సిన అనగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని ఆలోచిస్తున్నట్టు విషయాలు. రెండో విషయము విశ్వాసాన్ని, విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువు చెప్పిన మాట వినడం ద్వారా దానిని పునాదిగా, పునాది అంటే ఆధారంగా, దాన్ని బేస్గా చేసుకొని అని అర్థం. పునాది అంటే అక్షరార్థమైన పునాదిలో పునాది గురించి ఆలోచించొద్దు, పునాది మీదే మనం కడతాం. అలాగే మనం క్రీస్తు యేసుని వాక్యాన్ని బేస్ చేసుకొని, విశ్వాసాన్ని బేస్ చేసుకొని, మూడో విషయము క్రీస్తునే పునాదిగా చేసుకొని. ఎవరో ఏదో మీటింగ్లో ఇలాగా ఒక హాస్యమైనటువంటి విషయాన్ని నాతో ఇలా చెప్పారు, ఇలా పంచుకున్నారు వాళ్ళు. బైబిల్ ఈజ్ మై ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఆయన బైబిల్ కింద పెట్టేసి బైబిల్ మీద నిలబడ్డాడట. ఏంటి అంటే బైబిల్ ఈజ్ మై ఫౌండేషన్ అన్నాడట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో, విడ్డూరంగా మన క్రైస్తవ సమాజంలో జరిగేటువంటి పనులు. బైబిల్ని ఫౌండేషన్ అని చెప్పేసి బైబిల్ని కాళ్ళ కింద పెడుతూ లేకపోతే దాని మీద నిలబడడం కాదు, అది ఇతరుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఒక విదేశీయుడైనటువంటి వ్యక్తి చేసిన పని అంటే అది. బైబిల్ని పునాది అంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీ పునాది అంటున్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో కలిగి అనుదినము దేవుని వాక్యం చేత నడిపించబడాలి, అంతవరకే కానీ బైబిల్ నీ కాళ్ళకి తీసి ఎవరు కూడా, అన్యజనులు కూడా వారి మత గ్రంథాలని కాళ్ళతో తొక్కుతున్నటువంటి సన్నివేశాలు సందర్భాలు లేవు. దాన్ని జాగ్రత్తగా, దాన్ని గౌరవంగా తీసుకుని పోతారు. సరే, ఏదేమైనప్పటికీ అతని విషయంలోకి మనం ఉండలేదు, కానీ మనం ఆలోచిస్తున్నాం విశ్వాసమునకు కర్తనే పునాదిగా చేసుకొని, క్రీస్తునే, క్రీస్తు అనేటువంటి బండని దాన్ని ఆధారంగా చేసుకొని, పునాదిగా చేసుకొని మన క్రైస్తవ జీవితాన్ని, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. అలాంటి బుద్ధిమంతుడిగా, బుద్ధిమంతురాలుగా ఉండాలి. మనం అర్థం చేసుకుంటున్న విషయాలు, యేసు ప్రభు ఒక నిలిచేటువంటి, నిలబడాల్సినటువంటి ఒక ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఇంటిని గురించి మాట్లాడుతున్నప్పుడు అది బుద్ధిమంతుని ఇల్లు అంటున్నాడు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు ఏం చేశారో వాటిలోకి మనం ఇప్పుడు స్టడీ చేయడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయం బుద్ధి లేని వాడి గురించి కూడా మనం యేసుప్రభు కింద చెప్పాడు. అనగా బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమంది, బుద్ధి లేని వాళ్ళు అనేకులు ఉన్నారు. తమ నిర్మాణాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు, పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, గూళ్ళు కట్టుకొని ఆ గూళ్ళని రేపుకుంటాయి. ఈ రోజుల్లో కూడా నువ్వు కట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని ఏదో కారణం వల్ల డిసప్పాయింట్ అయిపోయి, నిరాశకు గురైపోయి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చేతులారా పాడు చేసుకుంటున్నావా? సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే ఈ మాటలు వింటుండే సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభువు దగ్గరికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అనేకమైన కుటుంబాలు పాడైపోతున్నప్పుడు, అనేకమైన జీవితాలు పాడైపోతున్నప్పుడు నీ గురంతా నేను వాక్యానుసారంగా, నేను విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని, అంతేకాకుండా విశ్వాసమునకు కర్తను ఆధారంగా చేసుకొని నేను ఒక బుద్ధిమంతునిలాగా ఇల్లు కట్టుకోవాలి. లోకము నన్ను బుద్ధిమంతుడు అనొచ్చు అనకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒకరోజు నేను దేవుని చేత నా ఆత్మీయ జీవితాన్ని నిలిచేటువంటి, పడిపోనటువంటి ఆ ఇంటిని కట్టుకొని చూపించి నేను దేవుని చేత బుద్ధిమంతుడు అని ప్రశంస పొందాల్సిన అవసరం ఉంది. అటు అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించునుగాక. వాక్యాన్ని, విశ్వాసాన్ని, విశ్వాసమునకు కర్తను పునాదిగా చేసుకొని నువ్వు ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నాయన దైవజనులను నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, బుద్ధిమంతుని పోలినటువంటి జీవితాలు జీవించడానికి మాకున్నటువంటి నాయన మరి అర్హత ఏంటి అనేటువంటిది నాయన మా ప్రభా మీ యొక్క దైవజనం ద్వారా ఇచ్చినటువంటి నేను వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, వాక్యం అనేటువంటి పునాది పైన మా జీవితాలను కట్టుకోవటానికి, అదేవిధంగా నైనా విశ్వాసాన్ని కలిగినటువంటి జీవితం కలిగి నైనా మరి విశ్వాసం అనేటువంటి కర్త అయినటువంటి నిన్ను
మా ప్రభ నీ వైపు చూస్తూ నీపైన తండ్రి మా పునాదులను మేము నిర్మించుకుంటూ బుద్ధిమంతుని పోలినటువంటి జీవితాలు నైనా ఈ లోకంలో జీవించి నైనా నీకు ఇష్టమైనటువంటి జీవితాలు జీవించడానికి ఎవరినైనా మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉంటారని చెప్పిన రీతిగా ప్రభ మరి తండ్రి మేము బుద్ధి కలిగి నా కన్ను కలవలే మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మా జీవితం అనేటువంటి ఈ యొక్క ప్రభ ప్రమిదనునైనా నీ వాక్యం అనేటువంటి నైనా నూనె ద్వారా నిత్యము వెలిగించుకుంటూ ప్రభ మా జీవితాలనైనా మా ఆత్మను తండ్రి ఆర్పకుండా ప్రభ నిత్యము వెలిగించుకుంటూ నీ రాజ్యం కోసం నీ కొరకునైనా మేము వేగిరపరచు మా ప్రభ నీ రాకడలో మమ్మల్ని మేము నైనా ఎదురేగి నేను హత్తుకొని నీ రాజ్యంలో వారసులగినట్లుగా మమ్మల్ని మేము ఆయుతపరచుకుంటకు సిద్ధపరచుకుంటకు నీ కృప మాకు చూపమని నీ సన్నిధిలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం. మన మీద కట్టినటువంటి పునాదిలాగానైనా స్థిరమైనటువంటి పునాదిని కలిగి ప్రభ నీ రాజ్యంలో నైనా ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసని నైనా నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు దైవజనులని ఇంకా ప్రభ మా ప్రభ తండ్రి నీలో నా తండ్రి ఎక్కువగా ప్రభ మరి అనేక ప్రాంతాలలోనైనా వాక్యాన్ని వినిపిస్తుండగా ఇంకా గొప్ప బోరగా మీరు వాడుకోమని వేడుకొంచున్న వారికి కావాల్సినటువంటి నైనా శారీరక బలాన్ని ఆత్మీయ జ్ఞానంతో నింపి నీ తండ్రి నీ రాజ్య విస్తరణ కోసం నైనా పాటుపడుచండిగా మా ప్రభ అనేకులను తండ్రి నీ రక్షణ మార్గంలోనికి నా తండ్రి నడిపించినట్లుగా నీ సత్య సువార్తను ప్రకటిస్తూ సర్వలోకమంతయు చాటించడానికి గొప్ప సాధనంగా మీరు వాడుకోమని ఈ యొక్క టీడీ ఛానల్ ద్వారానైనా ఈ యొక్క పరిచర్య ఆయన హెచ్చవలసినటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని దినదినము అభివృద్ధి పరిచి అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా చేయమని ఈ మన నా ప్రభును మా కొరకై త్వరగా రానిటువంటి నీ ప్రియకుమారుని యేసయ్య పరిశుద్ధనామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతోషం. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరందరూ ప్రభువు సన్నిధిలో ఇంకా విశ్వాసంలో ఎదుగుచూ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మా ప్రార్థన కూడా అదే. ఈ యొక్క వాక్యాలు ఇవన్నీ బోధించడానికి గల కారణం ఏంటంటే అనేక మంది అబద్ధ బోధకుల చేత అనేక మంది నశించిపోవచ్చు లేదంటే తప్పు మార్గంలో వెళ్ళిపోవచ్చు ఉన్నారు. కనుక కనీసం కొంతమందినైనా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క సత్య సువార్తలోనికి లేదంటే సత్య మార్గంలోనికి నడిపించాలనే ఆశతో మేము చేయడం జరుగుతున్నది. కనుక వాక్యాల ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాం. వాక్యంలో ఏదన్నా సందేహాలు మీకు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి గమనించండి. ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందదలిచిన ఎడల ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రతి బుధవారం సాయంత్రం 9:30 అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతున్నాయి. కనుక వీటన్నిటి గురించి ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ ప్రిపేర్ యూ ఫర్ హిస్ సెకండ్ కమింగ్.